ఏం జరిగింది తొమ్మిదిన్నర ఏళ్లలో? ఎట్లుండే కరెంటు ఆనాడు ఈరోజు ఎట్లున్నది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎంత కటకట ఉండే, ఎంత ఇబ్బంది ఉండే, దయచేసి మీరు ఆలోచించాలి. ఇదే హనుమకొండలో ఏదన్నా ఒక అపార్ట్మెంట్లో ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ లేకుండా ఆ రోజు కరెంటు ఉండే పరిస్థితి ఉండేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఆఖరికి ఒక చిన్న జ్యూస్ స్టాల్ నడుపుకోవాలన్నా, జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా ఒక చిన్న జనరేటరో జెన్సెట్టో లేకపోతే ఇన్వర్టరో పెట్టుకోకపోతే నడిచే పరిస్థితి ఉండేనా? ఇవాళ అదే కాంగ్రెస్ వాడు వచ్చి వాడు మాట్లాడతాడు కరెంటు గురించి సిగ్గు లేకుండా. నిన్న మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారు అంటుండు, ఎక్కడున్నది కరెంటు? నాకైతే కనబడతలేదు. ఏడున్నది కేసీఆర్ ఉత్త మాటలు చెప్తున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు, నాకైతే కనబడతలేదు కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా వినయ్ భాస్కర్ అన్నకు చెప్తా, ఒక 100 బస్సులు పెట్టిపిస్తా, ఖర్చులు మాయే. కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న వరంగల్ వేదికగా, ఖర్చులు మాయే, బస్సులు మేమే పెడతామో 100 బస్సులు పెట్టి బస్సులల్లో మీకు బిర్యానీ కూడా పెడతాం, మంచి బిర్యానీ కూడా ఇంతజాం చేస్తాం. అందరూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ మంచిగా బస్సులు ఎక్కుండ్రి. ఎక్కి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఊరికి పోతారు, ఏ పట్టణానికి పోతారు, ఏ టైం కోతారు మీ ఇష్టం, బయలుదేరి పోండి. పోయి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి. నిలబడి మొత్తం అందరు కలిసి గట్టిగా కరెంటు వైర్లను మంచిగా గట్టిగా బిగబట్టుకొని పట్టుకోండి. తెలుస్తుంది కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది, దేశానికి కూడా దరిద్రం బిగుతుంది. సిగ్గన్న ఉండాలి మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకు. కరెంటు కనబడతలేదట, కరెంటు కనబడుతుంది, నాకు అర్థం కాదు ఎక్కడన్నా. కరెంటు తీగలల్లు ఉంటుంది, ముట్టుకుంటే చూస్తేందుకు సన్నగా ఉంటుంది కేసీఆర్ సార్ లెక్క, కానీ ముట్టుకుంటే ఎట్లా కొడుతుంది? జాడిచ్చి తంతే, జాడిచ్చి తంతే అవతల పడతారు. కరెంటు కనబడతలేదంటే ఏం చెప్పాలి? 24 గంటల కరెంటు వస్తున్న మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క కరెంటేనా? ఎట్లుండే మంచినీళ్ళ గోస? ఆనాడు ఎట్లుండే పరిస్థితి? మంచినీళ్ళ కోసం ఇవాళ ఎట్లయింది? మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయిందా? మా ఆడబిడ్డలు చెప్పాలి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే భయమైతుండే ఏదైనా బస్తీ కోవాలంటే. ఎక్కడ బిందెలడ్డం పెడతారో, ఎక్కడ కుండలడ్డం పెడతారో, ఏడబోతే ఎక్కడ తిడతారో, ఎక్కడ తండ్రి చంపుతారో అని భయం. ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు భయం, ఎందుకంటే మంచిళ్ళకు కనీసం మంచిళ్ళకు కూడా అవస్థ పడే పరిస్థితి. ఇలా అదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఒక్క ఛాన్సా? వాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి మనం 11 ఛాన్సులు ఇచ్చినాం, 1-2 కాదు. 55 ఏళ్ళు రాష్ట్రాన్ని కేంద్రాన్ని నడిపింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఇలా వాళ్ళే ముంగటికొచ్చి నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, మొన్ననే హిమాలయాల్లో ఆ చెట్ల మంది ఏదో దాగి వచ్చినట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇది చేస్తాం అది చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. తాగునీరు, సాగునీరు, కరెంటు, సంక్షేమ కార్యక్రమాలు, ఒకటా రెండా? ఎన్ని కార్యక్రమాలు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు మా ఆడబిడ్డల అవస్థ చూసి సినిమాలలో పాటలు రాసిండ్రు.